అరకెళ్తుంటే నా దగ్గర దారిలో కొంతమంది బిందెలు ఆపెట్టేశారు, ఆపేశారు. కొంత పెద్ద మహిళలు, గిరిజన మహిళలు. గిరిజన మహిళలు ఆపేస్తే వాళ్ళు వచ్చారు, బాబు నువ్వు ఆగన్నారు. ఏమ్మా ఇక్కడ ఆపారంటే ఏం లేదు, నేను చూద్దాం, నువ్వు ఒకసారి మా బాధలు చూస్తావని అంటే సరే నన్ను లోపలి తీసుకెళ్లారు. 7 కిలోమీటర్ లోపలి తీసుకెళ్లారు. ఆవిడ ఒకటే మాట ఉంది, మీ అమ్మ చిన్నప్పుడు నీళ్లు పట్టుకునేది నువ్వు చెప్పావు కదా ఇది ఇంటర్వ్యూలో, మా బాధలు అర్థం చేసుకుంటా నేను లోపలి తీసుకెళ్తున్నా రాయ నాతో పాటు రా అని. పాపం పెద్ద ఆవిడండి, 70 ఏళ్ళు ఆవిడ. జారి నేనే జారిపోతా ఉంటే బిందులు పట్టుకున్నంత మంది నడుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా, ఏమ్మా మీరు పడిపోరా అంటే ఆమె నవ్వుతా, ఎందుకు పడవయ్యా, మళ్ళీ లేచి మళ్ళీ మా వేరే బతుకులు ఏమున్నాయి ఇవే కదా అని. అది ఆహా ఆవిడ ఒక అన్నం మాకు మాట చెప్తా. తిరిగి నేను మీ ఫోటో కూడా ఉంటుంది సోషల్ మీడియాలో, ఫోటో ఉంటుంది మీ ఇద్దరు నవ్వుతున్నట్టు, ఇద్దరు పెద్దవాళ్ళ మధ్యలో ఉంటా. ఆ ఫోటో అనే కథ ఏంటంటే అందరు చెప్తారు నాకు తెలుసు నువ్వు వస్తావని, మా పిల్లలు ఏమంటారు నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు వాడు చెప్పుకుంటే సమస్యలు తీరుకోను. నేను మనస్ఫూర్తిగా ఓట్లేస్తారు ఓట్లేయరు నాకు తెలియదు కానీ మనస్ఫూర్తిగా నేను మీకు అండగా ఉంటాను అంతటి చెప్పాను నిజంగా మనస్ఫూర్తిగా.